చేసుకోవట్లేదు కానీ నేరుగా మనం ఈ సాయంకాలం ఒక చిన్న వర్తమానం మాట్లాడుకోబోతున్నాం. ప్రభు చిత్తమైతే ద బ్లడ్ స్పీక్స్, రక్తము మాట్లాడుతుంది అన్న వర్తమానం మనం మాట్లాడుకోబోతున్నాం. ఆమేన్. మరి వాక్య ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆదికాండము 4వ అధ్యాయం, జస్ట్ లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ టు జెనెసిస్ చాప్టర్ నెంబర్ 4 ఫ్రమ్ వెర్స్ నెంబర్ 8. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాము. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలేవాడనా అనను. 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఈ సాయంకాలం మనం ఒక వర్తమాన అంశము రక్తము మాట్లాడుతుంది. చదవబడిన వాక్యాన్ని ప్రభు యేసుక్రీస్తు దీవించి ఆయనే మనతో సుటిగాను తేటగాను స్పష్టముగాను అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడును గాక. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. ఒకసారి మనము పాత నిబంధనలో అసలు ఈ రక్తం యొక్క విలువేంటి అన్నది కానీ చూసినట్లయితే అక్కడ పాత నిబంధనలో రక్తానికి సంబంధించి మనకు కొంత జ్ఞాపకం ఉన్నది, కొంత మనకి అవగాహన ఉన్నది. ఏంటి ఇక్కడ ఉన్నది అంటే, పాత నిబంధనలో పాపములు క్షమించబడటానికి దేవుడు అక్కడ ఒక ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ ఏర్పాటు? రక్త ప్రోక్షణ. పాప క్షమాపణ జరగాలంటే అక్కడ రక్త ప్రోక్షణ అవసరమై ఉన్నది. ఆమేన్. అయితే ఈ రక్త ప్రోక్షణ కొరకు అక్కడ ఏమేమి కావాల్సి ఉన్నవి? మేకల రక్తము, దూడల రక్తము అని చెప్పి బైబిల్లో స్పష్టంగా ఉన్నది. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నది. ఆ లోపల లేదంటే బయట బలిపీఠం మీద కొన్నిటిని వధిస్తున్నారు. పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి. ఆ బలులు అర్పించేటప్పుడు మేకల్ని కానీ దూడల్ని కానీ గొర్రెల్ని కానీ వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ వధించి అక్కడ రక్త ప్రోక్షణ జరిగిస్తున్నారు, రక్తాన్ని చిందిస్తున్నారు. అయితే లోపలికి వచ్చినప్పుడు దాన్ని ప్రధాన యాజకుడు తీసుకుంటాడు. ఎవరంటే వాళ్ళ రక్తం తీసుకెళ్ళటానికి లోపలికి అవకాశం లేదు. కాబట్టి మొట్టమొదటిగా గంగాలలో ఆయన దాన్ని శుభ్రపరచాలా, ఇట్ని చూద్దాం. ఆ తర్వాత ఏం చేయాలి? ఆయన ధూపము తీసుకొని లోపలికి రావాలి. ఆ తర్వాత చేతిలో ఒక గిన్నె పట్టుకొని ఆ గిన్నెలో రక్తాన్ని పట్టుకొని పోషించబడే రక్తము, ఆ రక్తము తీసుకొని ఆయన లోపలికి వచ్చి ఏం చేయాలంటే ప్రతి దాని మీద ప్రోక్షించాలి, రక్తము చిందించాలి. హల్లెలూయా. అయితే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ రక్తము ఎవరిది? ఈ లోపలికి వచ్చిన ప్రధాన యాజకుడి రక్తం కాదు, ఇది వేరే దేహ ఏదో జంతువుది. ఆ జంతువు యొక్క రక్తం తీసుకొని లోపలికి వస్తున్నాడు. ఆ రక్తము తీసుకొచ్చి ఈయన 7 దీపస్తంభాల మీద పోషించడము, లేదా కరుణాపీఠం మీద పోషించడము, లేకపోతే ఆ మందస్సు మీద పోషించడం, అది ఆయన యొక్క పని అయి ఉన్నది. ఇవన్నీ దేని నిమిత్తం చేస్తారంటే వాటి యొక్క పాపాలు, అంటే బయట ఉన్న ప్రజల యొక్క పాపాలు తీసివేయబడే నిమిత్తం ఆయన పని చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ జాగ్రత్త గమనించినట్లయితే, సాక్రిఫైస్ ఆఫ్ ది గోట్స్ అండ్ ది కాఫ్ విల్ నాట్ క్లీన్స్ యువర్ సిన్స్ ఫర్ ఎవర్. దూడల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మీ పాపాలను తీసివేయలేవు. అదే కదా హెబ్రీయుల రాసిన పత్రిక రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దాం, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ హెబ్రూస్ 10వ అధ్యాయం. అక్కడ చాలా స్పష్టంగా ఉన్న చూడండి, 10వ అధ్యాయము నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రము రాబోచున్న మేరుల చాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. ఆమేన్. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు, కనుక వాటిని అర్పించడం మానదు కదురుగా మానరు కదా.
आइते आ बलि अर्पिंचुट चेत एटेटा पापमुलु ज्ञापकमु वच्चुचुन्नवि एलयनगा एड्ल यक्कयु मेकल यक्कयु रक्तमु पापमुलनु तीसिवेयट असाध्यमु. It was written in the Bible. అంటే వాటి యొక్క రక్తము పాపాలని తొలగించలేదు, తగ్గించగలదు, తీసేయలేదు. స్పష్టంగా మాట్లాడినట్లయితే మీకు ఇంకోటి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే సందర్భంలో పాత నిబంధనలోనే దేవుడు ఆదామవల్ని వాళ్ళు తప్పు చేసిన తర్వాత అక్కడి నుంచి బయటికి పంపించాడు, అది మనకు తెలుసు. ఆ పంపించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక గొర్రె పిల్లని వధించాడు, అది రక్తం మొత్తం కార్చబడింది. ఆ గొర్రె యొక్క చర్మం తీసుకొచ్చి ఆదామవల్లకి చొక్కాలు చేయించి లేకపోతే వస్త్రాలు చేయించి, హల్లెలూయా. నిన్న రాత్రి మనం ఏం మాట్లాడుకున్నామంటే దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని బరియలు చేస్తున్నాడు, అవును, ఆదామవల్లకి ఆయన వివాహం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆయనే టైలర్ అయ్యాడు. బైబిల్ చెప్తుంది దేవుడు గొర్రెని వధించి ఆదామవ్వలకి చొక్కాలు చేయించను, వస్త్రాలు తయారు చేయించాడు. ఆయన తయారు చేయించి వాళ్ళకి తొడిగించి అక్కడి నుంచి పంపించాడు. ఆ వస్త్రాలు ఈ దినం మనం వేసుకుంటున్నాం. ఎందుకు మనం వస్త్రాలు వేసుకోవాలంటే అదిగో అక్కడ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే పాపము చేశారు కాబట్టి, ఈ శరీరాలతో పాపము చేశారు కాబట్టి ఈ శరీరాలు కప్పుకోండి. అర్థమైందా? ఈ శరీరాలు మనం కప్పుకొని ఉండాలండి. ఈ శరీరాలు మనం కప్పుకోకుండా బయటకు తిరిగామంటే నీ శరీరము నీవు కాకుండా ఇంకొక వ్యక్తికి నువ్వు చూపిస్తున్నావు. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వు విరోధంగా జీవిస్తున్నట్టు. గమనించారా? కాబట్టి దేవుడు అక్కడ ఏం చేశాడు? నీ వస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మనకి వస్త్రాలు లేవా? ఉన్నాయి కదా. మరి ఎందుకని ధరించుకోవట్లా మనం? నీ కుటుంబంలో అయినా సరే నీ శరీరాన్ని ఇంకొక చూడటానికి లేదండి. అది బైబిల్ చెప్తున్నది. నోవాహు దిగంబరిగా ఉన్నప్పుడు, నోవాహు కొడుకులో చూసినప్పుడు నోవాహు కొడుకును శపించాడు. ఎందుకు ఇలా చూస్తున్నావని, నా శరీరాన్ని నువ్వు ఎందుకు చూసావని చెప్పి నోవాహు కొడుకును శపించాడండి. ఏం చేయాలి మరి? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వస్త్రములు శరీరము నిండుగా కప్పుకుంటున్నాం. ఎందుకు మనకి వస్త్రాలు అంటే అదిగో అక్కడ దేవుడు ఇచ్చాడు. నోవాహుకు ప్రవక్త అండి, సొంత కుమారుని శపించాడు. దేవుడేమో నువ్వు దిగంబరిగా నువ్వు బయటికి పోవద్దని వస్త్రములు మొత్తం తొడిగించి ఇచ్చి బయటికి పంపించాడు. వస్త్రము లేకుండా దేవుడు మనల్ని బయటకు వదిలిపెట్టలా, వస్త్రములు ఇచ్చాడు. దేవుడు వస్త్రములు ఇచ్చిన తర్వాత కూడా మనం సగం సగం వస్త్రాలు వేసుకొని బయటికి తిరుగుతున్నామంటే, మోకాళ్ళ పైకి వస్త్రాలు వేసుకొని బయటికి తిరుగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆ శపించబడిన వాళ్ళ మనమే అయి ఉంటాం. కాబట్టి నీ యొక్క శరీరాన్ని కప్పుకోవటము నీ బాధ్యత కాదు. నీవు నీకు చెప్పిన ఎవరైతే దేవుడు చెప్పున్నాడో ఆ చెప్పిన దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నట్టు. కాబట్టి నీ వస్త్రధారణ ఎలాగ ఉండాలి? చక్కగా ఉండాలి. యు షుడ్ నాట్ బి టూ టైట్, యు షుడ్ నాట్ బి టూ లూస్. అది నీకు శరీరాన్ని చూపించే విధంగా అత్యంత టైట్గా ఉండకూడదు, అలాగే లూజ్గా ఉండకూడదు. ఎలా ఉండాలంటే తగు మాత్రము, ఎంతైతే అవసరమైందో అంత మాత్రమే ఉండవలసిన అవసరం ఉన్నది. దట్ ఇస్ వాట్ బైబిల్ సెడ్. అదే ప్రవక్త చెప్పున్నాడు, అదే బైబిలే చెప్పున్నది. హల్లెలూయా. కాబట్టి నేను అనుకుంటారు ఇక్కడి నుంచి అందరం అలాగే ఉంటామని. ఉండేవాళ్ళు అలాగే ఉండండి చక్కగానే. ఒకటి ఇప్పుడు దాకా లేకపోతే ఇప్పటి నుంచి అలా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు వాక్యం విన్నారు, వాక్యం విన్న తర్వాత ఎప్పుడన్నా మీరు సరిగ్గా లేరనుకోండి, ఎవరో ఒకళ్ళు వచ్చి నువ్వు ఆ రోజు వాక్యం విన్నావు కదా ఎందుకని ఇలాగా సగం సగం బట్టలు వేసుకుని తిరుగుతున్నామంటే మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు దాకా తెలీదు చేశాము, ఇప్పుడు తెలిసింది చేయడానికి వీల్లేదు. అలాగే ఎవరన్నా చేస్తున్నప్పుడు మీరేం చేయాలంటే మీరు చెప్పాలయ్యా ఇదిగో ఇలా ఉండకూడదు, ఇదిగో అమ్మ ఇలా ఉండకూడదు, ఇది తప్పు, ఇది యెహోవాకి హేయము అని చెప్పాలి. అర్థమైందా? దట్స్ యువర్ డ్యూటీ. ఆమేన్. సరిగా గమనించండి, దేవుడు అక్కడ రక్తము కాల్చాడు. అయితే అక్కడ గొర్రె రక్తము ఆదామవల్ నిమిత్తం మాట్లాడలేదు, రైట్? ఆమేన్. అయితే ఇక్కడ ఈ రక్తం కూడా మాట్లాడలా. అయితే దేవుడు ఏం చేశాడంటే పాపానికి ఆయనకి మధ్యలో రక్తాన్ని పెట్టున్నాడు. ఏమన్ ఆ రక్తము ద్వారానే ఆయన దగ్గరికి రావాలి, దాని ద్వారానే కడగబడాలి. అయితే ఒక రకంగా ఈ రక్తము పాత నిబంధనలో ఆ పాపులకి ఇది ప్రతినిధిగా ఉన్నది, ఆ పాపాలను మొత్తం ఇదే మోసుకొని వస్తున్నది. హల్లెలూయా. అయితే ఇది పరిపూర్ణంగా క్లియర్ చేయలేకపోతుంది, శుభ్రం చేయలేకపోతుంది. అయితే ఇప్పుడు బైబిల్లో ఇంకొక అంశం దగ్గరికి వస్తున్నాను నేను. ఆదికాండము 4వ అధ్యాయం మనం చదువుకున్న మాట ఇప్పుడు. ఈ కథ మనకు అందరికీ తెలుసు, అయినా మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. వీ నో ద స్టోరీ వెరీ వెల్ అబౌట్. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆ వ్యక్తిని ఆయన గురించి మీకు ఒక మాట చెప్తాను. ఆయన పేరు ఏబెల్.
మీకు తెలుసా ఆయన అవునా? వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు? ఈయనకి ఒక అన్న ఉన్నాడు. వీళ్ళిద్దరు కమల పిల్లలు ఒకలాగా మాట్లాడదు. దే ఆర్ ట్విన్స్. ఎంతమంది వర్తమానం చదివారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పారు? వీళ్ళిద్దరిని కమల పిల్లలు అని చెప్పారు. సరే, ఏదో ఒక దినం మన ట్విన్స్ గురించి మాట్లాడకుండా, ట్విన్స్ అనే ఒక అంశం సిద్ధమవుతుంది ప్రభు చిత్తమే, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మరి ఆ ట్విన్స్ బయటకు వచ్చారు. ఆదాము అవ్వల వాళ్ళు పిల్లలుగా పిలవబడ్డారు. అయితే అవ్వ గర్భంలో రెండు రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక విత్తనము కయీను తండ్రి నుంచి వచ్చింది, ఒక విత్తనము హేబెలు తండ్రి నుంచి వచ్చింది. ఆ రెండు ఒకే గర్భంలో ఉన్నాయి. ఇద్దరు బయటకు వచ్చారు. మరి ఇద్దరు బయటకు వచ్చినప్పుడు ఒకటే ఎలాగున్నాడు? అక్కడ చూడండి, అతను బలి అర్పిస్తున్నాడు. అతను బలిపీఠం కట్టారు, ఇతను బలిపీఠం కట్టారు, ఇద్దరు బలిపీఠాలు కట్టారు. అయితే ప్రవక్త అంటున్నాడు, వీళ్ళిద్దరు అసలు బలిపీఠాలు ఎక్కడ కట్టారో తెలుసా? బలిపీఠాలకు ఎక్కడ కట్టారో తెలుసా? ఏదైనా తోట లోపలికి వెళ్ళి అనుమతి లేదు. ఆదామ వల్ల బయటకు పంపించాడు. అంటే వీళ్ళు బయట బలిపీఠాలు కట్టాలి. అయితే బయట ఎక్కడ కట్టాలి? ఏదేనో తూర్పున దేవుడు అక్కడ ఖడ్గజ్వాలను కాపలా పెట్టాడు. ఆ ఖడ్గజ్వాల చూస్తే ఆ ఖడ్గజ్వాల ముందు, అంటే తూర్పు గేట్ ముందు వీళ్ళు బలిపీఠాలు కట్టుకున్నారు. మొట్టమొదటి బలిపీఠాలు అయ్యే, మొట్టమొదటి చర్చిలు ప్రారంభించబడేది కూడా అక్కడే. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎదురుగా అగ్నిజ్వాలను చూస్తా దీని ముందు ఏం చేశారంటే ఇద్దరు బలిపీఠాలు కట్టారు. ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు బలిపీఠం కట్టారు. ఒక ఆయన ఏం చేశారు? ఆయన పొలంలో పండిని మొత్తం తీసుకొచ్చి, భూమి నుండి వచ్చిన మొత్తం తీసుకొచ్చి, అక్కడ అన్ని పళ్ళన్నీ తీసుకొచ్చి చక్కగా టేబుల్ నిండా పెట్టి బలిపీఠం అంతా శుభ్రం చేసి నీట్గా రెడీ చేసి మంచిగా డెకరేట్ చేసి అక్కడ కూర్చోబెట్టాడు. అంత బాగానే ఉన్నది. అయితే ఇటుపక్కన ఈయన ఏం చేస్తున్నాడు? ఇతను ఏం చేశాడంటే, ఇతను పొలం పండించట్లేదు, ఇతను గొర్రెలు కాసుకునేవాడు. కాబట్టి ఇతను ఏం చేశాడు? నా దగ్గర గొర్రెలు కాసుకునేవే ఉన్నాయి, గొర్రెలే ఉన్నాయి కాబట్టి, గొర్రెలు కాపాడను కాబట్టి నేను ఒక మంచి గొర్రెను ఇస్తాను కదా అని ఒక గొర్రెను పెట్టుకొని గొర్రెను మొత్తం చెక్ చేశాడు. ఎక్కడ దానికి గాయం లేదు, దెబ్బ లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నది, బాగా శ్రేష్టంగా బలంగా కనిపించడానికి తీసుకొచ్చి వధించాడు. ఎలా వధించాడు తెలుసా? ప్రవక్త దాని గురించి చెప్తా అంటున్నాడు. రెండు బండల మధ్యలో ఆ గొర్రెని ఇరికిచ్చి పెట్టి ఒక తీగను తీసుకొచ్చి దాని మెడక చుట్టి ఏ తీగని ఇలా వెనక్కి లాగి ఒక కోపుగా ఉన్న పదునైన రాయిని తీసుకొని దాని గొంతుకు వస్తా ఉన్నాడు. ఏం జరుగుతుంది? అక్కడ రక్తము చిందించబడాలి. దాని తల కోస్తాడు, దాని మెడ దగ్గర కోస్తుంటే అక్కడ ఆ చూడండి, గొర్రె చర్మంలో మొత్తము ఏడు పొరలు ఉంటాయి. ఒక్కొక్క పొర తెగుతున్నది. ఏడో పొర తెగినప్పుడు ఒక్కసారి రక్తం బయటికి తలుకొని వస్తుంది. ఆ ఏడో పొర తెగిన తర్వాత ఆ తీగలా పట్టుకున్నాడు బండసందులో, దాన్ని ఇరికిచ్చున్నాడు శరీరం మొత్తం. ఆ తలన లాగుతా ఉంటే దానిలో రక్తం మొత్తం కారిపోయిన తర్వాత ఇదిగో దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టి బలిగా ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి తెలుసు ఈ రెండింటిలో దేవుడు ఏ బలిని స్వీకరిస్తాడు. అయితే ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు ఆయనకి పళ్ళుదేమని చెప్పిన వాళ్ళు ఎవరు? ఈయనకేమో గొర్రె పిల్లని బలి ఇవ్వమని చెప్పిన వాళ్ళు ఎవరు? వాడి తండ్రి వాడికి ఆ మాట చెప్పాడు, ఈయన తండ్రి ఈయనకి ఈ మాట చెప్పాడు. ఎవరి తండ్రిని చెప్పిన పని వాళ్ళు చేశారు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఈ బలిని స్వీకరించాడు, ఆ బలిని తోసివేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కయీను ఏం చేశాడు? ఈ హేబెల్ మీద కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకొని ఏం చేశాడు? ఒకరోజు మంచి సమయం చూశాడు. తమ్ముడు బయటికి వెళ్తున్నప్పుడు, పొలంలోకి వెళ్తున్నప్పుడు చూసి వెనక నుంచి వచ్చి మీద పడి కొట్టి చంపేశాడు. ఇది కూడా మనకు తెలుసు. అయితే ఈ రాత్రి మనకు తెలియాల్సింది, ఈ రాత్రి మనకి కావాల్సింది, ఈ రాత్రి ప్రాముఖ్యమైన సంగతి ఇక్కడ ఒకటి ఉన్నది. అదేంటో తెలుసా? దేవుడు అక్కడ ఏమన్నాడంటే, ఏబెలు రక్తము భూమి నుంచి నాకు మొరపెట్టుచున్నది. ఏం జరుగుతున్నది ఇక్కడ? ఏబెలు రక్తము మాట్లాడుతున్నదండి. ఈరోజు మన అంశం ఏంటి? రక్తం మాట్లాడుతుంది. మీరు అనొచ్చు రక్తం ఇక్కడ పోస్తే అది మాట్లాడదండి అని. అయితే దేవుడు అంటున్నాడు, ఏబెలు రక్తము నాకు మొరపెట్టుచున్నది, ఏబెలు రక్తము నాతో మాట్లాడుతున్నది. ఇప్పుడు ఆయన వచ్చి అడిగాడు, ఇదిగో కయీను ఏబెలు ఎక్కడ? నాకు తెలీదు. జాగ్రత్త గమనించాడు, నేను వాడు కావాలన్నా. మొట్టమొదట హత్య చేసింది వాడే, మొట్టమొదట దేవుడికి అబద్ధం చెప్పింది వాడే, మొట్టమొదట హంతకుడు వాడే.
మొట్టమొదటి పాపివాడు. అందుకనే ప్రవక్త అంటాడు అన్ని ఆది కాండలను ప్రారంభించబడ్డాయి అంటాడు. ఎవ్రీథింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద జెనెసిస్, సో దట్ వీ కాల్ ఇట్ జెనెసిస్. అన్ని ఆదిలోనే ప్రారంభించబడ్డాయి కాబట్టి దాన్ని మనం ఆది కాండం అంటున్నాం. అన్ని అక్కడి నుంచి, అక్కడ లేనిది అది ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నాయన్నీ అక్కడి నుంచే వచ్చినాయి, అక్కడ లేనిది ఇప్పుడున్నది వచ్చిందంటే అది సాతానుదై ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో కయీను ఏబెల్ రక్తం అక్కడి నుంచి నాతో మాట్లాడుతున్నది. కయీను ఏమనుకున్నాడు, నేను చంపేసా కదా, నేను చేసేసా కదా, ఎవరు చూడలేదు కదా, నేను ఒక్కనే కదా తెలియదు, నా పక్కన ఎవరు లేరు, నేను ఎవరికి కనబడను కదా అనుకున్నాడు. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి ప్రతి చోట కెమెరాలు ఉన్నాయండి, దాని నుంచి ఎవరు ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు సంఘంలో ఉన్నప్పుడు ఎంత కరెక్ట్గా ఉన్నావో, నువ్వు బయట అంత కరెక్ట్గానే ఉండు. ఎవరు లేనప్పుడు నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా కరెక్ట్గానే ఉండు. నువ్వు పగలు ఎంత కరెక్ట్గా ఉన్నావో, రాత్రి చీకటిపడ్డా కూడా అంత కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రతి సమయంలోనూ ప్రతి కాలంలోనూ అన్ని చూడగలడు. ఆమేన్. ఆయనకి ఇది రాత్రి పగల తేడా లేదండి, అన్ని ఆయన ముందు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అక్కడ ఏబెలు యొక్క రక్తము, కయీను చంపించబడిన ఆ శరీరంలో ఉన్న రక్తము భూమి మీద కారున్నది. ఆ భూమిలోంచి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడ కిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న మాట చెప్పనియండి, ఈ రక్తం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి అర్థమైంది రక్తం మాట్లాడుతుందని. అయితే జంతువుల రక్తం మాట్లాడుతుందా? మనుషుల రక్తం మాట్లాడుతుంది. ఆమేన్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతామంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం అక్కడ ఉన్నది, ఇప్పుడు మనం చదువుకున్నాం దాని దగ్గర నుంచి మించిగా. అయితే ఇక్కడ ఈ రక్తం దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏషయా 49:16 త్వరగా చూడండి. ఏషయా గ్రంథం 49:16 అని ఏమన్నా చూడు. సీ ఐ హావ్ రిటన్ అండ్ ఎన్గ్రేవ్డ్ యువర్ నేమ్ ఆన్ ది పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్. చూడము, నరచేతిలో నిన్ను నేను చెక్కి ఉన్నా, నరచేతిని చెక్కున్నాను అంటున్నాడు. ఎక్కడ అరచేయది? ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఇప్పుడు ఆ మేకుల్లో ఎవరున్నామంటే ఇదిగో మనమే ఉన్నాం. ఆ మేకులు కొట్టేటప్పుడు రక్తం చిందించి ఉంటుంది, ఇలాగా రక్తం చిందుంటుంది. ఆ చిందించిన రక్తం ఎవరి కొరకు అండి? వినబట్టలేదు నాకెందుకు రాత్రి. ఎవరి కొరకు ఆ రక్తము? నమ్ముతున్నా మన కొరకే అని జాగ్రత్తగా చూడండి. ఇలాగా మనము మన ఇంట్లో వాళ్ళ కొరకు చిత్రహింసలు పడగలమా? బయట వాళ్ళ గురించి కాదు, మన ఇంట్లో వాళ్ళ గురించి అంటున్నా. ఆయన చేతుల్లో మేకలు కొడుతుంటే ఆయన ఎక్కడ వద్దని చెప్పలా, ఆయన కాళ్ళల్లో మేకలు కొడతా ఉంటే ఆయన ఆపేయండి అని చెప్పలా, కేకలు కూడా పెట్టలేదు ఆయన. బైబిల్ చెప్తుంది ఆయన బాధని భరించాడు కానీ ఎక్కడా కేక పెట్టలేదు. ఇంకొంచెం చూద్దాం ఆయన శరీరం ఎలాగున్నది. నేను అడుగుతున్నాను, ఈ గాయాలు ఎవరి నిమిత్తము? ఆ రక్తం ఎవరి నిమిత్తము? ఆమేన్. చాలా జాగ్రత్తగా చూడండి, ఆయన శరీరం అంతా ఎలాగున్నది, ఎక్కడ నమ్మి కనిపిస్తుంది, ఆ గ్యాప్ కనిపిస్తుంది శరీరంలో. అందుకని అపోస్తలు పౌలు ఒక మాట వచ్చి అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఆయన ఒంటి మీద కొట్టాల్సిన దెబ్బలు ఇంకేమన్నా కానీ పెండింగ్ ఉంటే నేను రెడీ అంటున్నాడు. ఏదన్నా కొదవగా ఉన్నదా, ఇదిగో నేను రెడీగా నన్ను కొట్టండి వచ్చి. ఆయన ముద్రలు నా శరీరంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు రక్తము చిందించబడింది, కాచబడింది. అయితే ఆ రక్తము ఈరోజు నీ తరపున నా తరపున మాట్లాడుతున్నాం. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు, ఇది నా వలన చిందించబడిన కొత్త నిబంధన రక్తము. ఏ రక్తం అంటే రొట్టె ద్రాక్షస్సము కాదండి, ఇదిగో ఈ రక్తం. అది ఈ రక్తము, ఈ రక్తం. ఆయన ఏమంటున్నాడు, ఇది నా వల్ల చిందించబడిన రక్తము. కాబట్టి ఈ రక్తం ఏం చేస్తుందంటే మన పక్షాన దేవుడితో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఒక్క నిమిషం, మరి ప్రవక్త మాట్లాడిన ఒక చిన్న మాట మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను.
ఐదవ ముద్రలో ఆయన మాట్లాడినమాట. ఇప్పుడు దీన్ని గమనించండి, ఇప్పుడు పరలోకములో బలి అర్పించి బలిపీఠము లేని ఎడల పాపమునకు ప్రాయశ్చిత్తముగా చెల్లింపబడిన గొర్రెపిల్ల ఎక్కడున్నది? రక్తము కాచుచున్న వధింపబడిన గొర్రెపిల్ల ఉండుటకు ఒక స్థలము తప్పక ఉండవలను. హల్లెలూయా. బలిపీఠముపై బలి లేని ఎడల అప్పుడు ప్రార్థనలు దేవుని యొద్దకు పోవు. కేవలం బలిపీఠంపై ఉన్న రక్తమే మన ప్రార్థనలను దేవుని యొద్దకు చేర్చును. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుని దగ్గరికి పోట్లేదంటండి. బలిపీఠం మీద రక్తం దగ్గరికి వెళ్తే ఆ రక్తము మన ప్రార్థనలు మోసుకొని దేవుని దగ్గరికి పోతున్నది. ఆ రక్తం ఇదిగో ఈ రక్తమై ఉన్నది, ఈ రక్తము యేసు రక్తమై ఉన్నది, ఆ రక్తములో బలమున్నది, ఆ రక్తములో శక్తి ఉన్నది, ఆ రక్తము నిన్ను కప్పుచున్నది, ఆ రక్తము నిన్ను కాపాడుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇప్పుడు మందస్యం ఎక్కడ ఉన్నది? ఈ సువాసన గల ప్రార్థనలు స్వీకరించుటకు వధింపబడిన, గాయపడిన, రక్తము కార్చున్న, ప్రాయశ్చిత్తముకై రక్తము కార్చున్న గొర్రెపిల్ల ఎక్కడున్నది? ఇట్ వాజ్ ఇన్ ద హెవెన్. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఎక్కడుందంటే పరలోక మందు ఉన్నది. ఉదయం కూడా మనం చెప్పుకున్నాం, ఆ రక్తము కలిగిన గొర్రెపిల్ల ఎక్కడ ఉన్నదంటే పరలోకంలో సింహాసనంలో కూర్చొని ఉన్నది. అయితే అది రక్తం ఇంకా కార్చుచున్నది. అది ఎలాగున్నది? వధించిన గొర్రెపిల్ల అని రాయలే అక్కడ, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఏబేలు ఏం చేశాడు? ఆ గొర్రెని తీసుకొని రెండు బండల సందులో ఆ గొర్రెని ఇరికిచ్చి దాని తలకు ఒక తీగని, ద్రాక్ష తీగని కట్టి దాని తలంతా మెడనిలా వెనక్కి లాగి ఆ రాయి తీసుకొని దాన్ని కోస్తున్నాడు. కోసిన తర్వాత అది ఇంకా పూర్తిగా మరణించాల, ఆ రక్తం బయటకు పోతుంటే అది కింద కొట్టుకుంటుంది, గిలగిలా కొట్టుకుంటుంది. ఇప్పుడు అది ఏ స్థితిలో ఉండదంటే వధింపబడినట్లుండెన. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో ఎలాగున్నాడు? వధింపబడినట్లుండిన అని అంటున్నాడు. ఆ గొర్రెపిల్ల సింహాసనం నుంచి లేచినప్పుడు ఇంకా రక్తం కారుతానే ఉంది అంటున్నాడు. ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ దినము మనం ఎవరి రక్తం కింద ఉన్నాము? హల్లెలూయా. సంతోషం కలిగేదట మీకు. ఆ రక్తము కలిగిన ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఆ రక్తము కలిగిన ఆయన నీ మీద నా మీద రక్తము కప్పుతున్నాడు. ఆ రక్తము కలిగిన ఆయన నీ చుట్టూ నా చుట్టూ కావలిగాస్తున్నాడు. ఆయన తన రక్తము ద్వారా తన తండ్రికి ఆయనకి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం ఏ రక్తం కలిగి ఉన్నామంటే యేసు రక్తం కలిగి ఉన్నాం. దేర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆర్ యు బిలీవ్ ఇట్? యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉన్నది. అది శక్తే కాదండి, అది సమస్తాన్ని జయించగలిగే శక్తి కూడా కలిగి ఉన్నది. అది కేవలం శక్తి కాదు, జయించే శక్తి కలిగి ఉన్నది. అది అన్నిటినీ కప్పే శక్తి కలిగి ఉన్నది, అన్నిటినీ కాపాడే శక్తి కలిగి ఉన్నది, ప్రతిసారి నీకు తోడుగా ఉండి నడిపించే శక్తి దాని లోపల ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి నువ్వు ప్రార్థన తీసుకెళ్లాలంటే, నువ్వు ప్రార్థించాలంటే, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ ప్రార్థన నేరుగా దేవుడి దగ్గరికి పోటల్లా ఈ రక్తం దగ్గరికి వచ్చి అక్కడ ఆగుతున్నది. ఇప్పుడు ఈ రక్తం ఏం చేయాలి? నీ తరపు నుంచి ఆ రక్తం మొరపెడుతున్నది. హల్లెలూయా. ఏబేలు రక్తం అక్కడి నుంచి మొరపెట్టినప్పుడు ఆ రక్తంలో ఉన్న మొర దేవుణ్ణి చేరింది. యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు ఆ రక్తంలోంచి ఆయన మొరపెట్టినప్పుడు అది తండ్రిని చేరుతా ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఏబేలు పాపము లేనివాడు, యేసు పాపము లేనివాడు, ఆ గొర్రె పిల్ల పాపము తెలియనిది. ఏదైతే పాపము తెలియదో అవే మన నిమిత్తం వధించబడ్డాయి. అవునా? వాళ్ళు ఏ తప్పు చేయలేదండి. ఎందుకొరకు వధించబడ్డారంటే వేరే వాళ్ళని కాపాడే పనులు వధించబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకని వధించబడ్డాడు? మళ్ళీ కాపాడాలి. పాపము చేసింది మనము, చెయ్యింది ఆయన, వధింపబడింది ఆయన, కాపాడబడింది మనము. గమనిస్తున్నారా? అంటే దేవుడు ఎంతసేపటికి ఏం చేశారంటే తన రక్తాన్ని లక్ష్య పెట్టాల, తన జీవితాన్ని లక్ష్య పెట్టాల, తన శరీరాన్ని లక్ష్య పెట్టాల. ఆయన ఏం లక్ష్య పెట్టాడంటే మన మీద, మనల్ని, మన గురించి. ఆయన మొత్తం అంతా ఇదే. చూడండి, అందుకని బైబిల్ ఏం చెప్పబడిందంటే జగత్తుకి పునాది వేయబట్టడానికన్నా ముందుగానే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనును. ఆమేన్. ఎప్పుడు మనం ఆయన లోపల ఉన్నామంటే బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్, ఇప్పుడు కాదు. అప్పుడు ఎక్కడ ఉన్నామంటే దేవుడి యొక్క ఆలోచనలో, ఆయన తలలో వెనక భాగంలో ఉన్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? నిరంతరము మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచించి ఆలోచించి మనం ప్రేమించి ప్రేమించి ఆయన కిందకు వచ్చేసాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆమేన్. గమనిద్దాం, కొంచెం ముందుకు వెళ్తాను నేను.
మరి ఆయన శరీరంలో ఎక్కడన్నా గాయానికి స్థలం ఉన్నదా? ఇంకా ఎక్కడా లేదు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు, కొత్త నిబంధన రక్తం నాదే అంటున్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ ఒక చిన్న మాట మీకు చెప్పలేండి. హెబ్రీయుల రాసిన పత్రిక 9:22 ఉన్నది, వితౌట్ ద షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఈస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు. అయితే రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు అని చెప్పిన దేవుడు మన పాపాలు తీసేయడానికి ఆయనకి విలువైన రక్తం కావాలి. గొర్రెల రక్తం పరీక్షించాడు, సరిపోలా. మేకల రక్తం పరీక్షించాడు, సరిపోలా. దూడల రక్తం పరీక్షించాడు, సరిపోలా. అయితే ప్రవక్త ఇక్కడ ఒక మాట అంటున్నాడు, హల్లెలూయా ఆమేన్. ఏ రక్తం అయితే వధించబడిందో, ఏ రక్తం అయితే పాప పరిహారార్థ బలి నిమిత్తం అక్కడ ఆ జంతువు చంపబడిందో, వాస్తవంగా అక్కడ ప్రవక్త అన్నాడు, ఎందుకని ఆ రక్తము వీళ్ళ పాపాలను తీసుకెళ్లేకపోయింది, తీసేసేయలేకపోయినది అంటే ప్రవక్త అక్కడ మాట్లాడుతుంది. అది చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉన్నది అంశం. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో జంతువుల యొక్క రక్తము మానవుని పాపాలు తీసేసిన ఎడల మళ్ళీ అక్కడ వాళ్ళు పాపం ఎందుకు చేస్తారు? ఇక చేయరు కదా. మళ్ళీ ఇంకా పాపాలు చేస్తారని దాని అర్థము ఆ రక్తములో వీళ్ళ పాపాలను తీసేసే శక్తి లేదని. అది మొదటిది. రెండోది ఏంటంటే, జంతువుల యొక్క రక్తము మానవుల పాపాలు తీసేయలేవు. మానవుల పాపాలు తీసేయాలంటే మానవుల రక్తమే కావాలి. కాబట్టి మానవుడే కిందకి రావాలి. అయితే ఇక్కడ ఈ కాల ప్రవక్త దాని గురించి మాట్లాడుతా ఆయన ఒక మాట అంటున్నాడు. మరి నాకు వర్తమానం పేరు గుర్తులేదు, ఇప్పుడే అది ఎందుకు అంశం గుర్తొచ్చింది, అందుకని నేను చెప్తా ఉన్నాను. జంతువును చంపినప్పుడు దాని యొక్క రక్తం పోషించినప్పుడు ఆ రక్తంలో ఉన్న లక్షణాలు ఆ ఎవరైతే ఆ జంతువును తెచ్చారో అది వాళ్ళ లోపలికి ఆ లక్షణాలు వస్తాయి అన్నాడు. ఇప్పుడు ఒక దూడని చంపారు, మేకని చంపారు, ఒక కోడిని చంపారు, లేదంటే ఒక గొర్రెని చంపారు. ఆ జంతువులో ఉన్న లక్షణాలు మొత్తము, ఆ రక్తంలో ఉన్న లక్షణాలు మొత్తము, ఆ జంతువు అన్ని రక్తంలో ఉంటాయి. ఆ రక్తంలో ఉన్నవి మొత్తము ఎవరి నిమిత్తం అయితే వధించారో అవి వాళ్ళ లోపలికి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మన నిమిత్తం ఏదైనా జంతువు కానీ వధించబడిందంటే మన లోపలికి ఏ లక్షణాలు వస్తాయంటే వధింపబడిన జంతువు యొక్క లక్షణాలు వస్తాయి. అర్థమవుతుందా? ఆమేన్. అయితే పాత నిబంధన వరకు జంతువులు అన్నీ వధించబడ్డాయి, వాళ్ళ పాపాలు తీసేయబడాల, వాళ్ళు ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నారు. దాని గురించి ప్రవక్త ఇంకొక మాట కూడా అంటున్నాడు, ఒక చిన్న ఎలుగు బంటిని తీసుకొని వచ్చి, ఒక చిన్న ఎలుగుబంటి పిల్లని తీసుకొని వచ్చి ఒక ఇసుక ఉన్న ప్రాంతంలో ఆ ఎలుగుబంటిని నడిపించండి. అలాగే చిన్నపిల్ల ఇప్పుడు లక్కీ అంత అమ్మాయిని తీసుకొని వచ్చి అదే పక్కన నడిపించండి. మీరు వచ్చి ఇప్పుడు ఆ రెండింటి పాదముద్రలు చూడండి, ఏది ఎలుగుబంటి చెప్పమంటే మీరు చెప్పలేరు. రెండు ఒకలాగే ఉన్నాయి. రెండింటి పాదముద్రలో ఏమీ తేడా లేదు. ఎలుగుబంటి పాదాలు, మానవుడు పాదాలు ఒకలాగే ఉంటాయి. మీరు ఎప్పుడన్నా కోతి చేతులు కానీ చింపాన్ చేతులు కానీ చూస్తే మానవుని చేతుల్లాగే ఉంటాయి, అవునా? అవి వారి చేతులు తెల్లగానే ఉంటాయి, మన వారి చేతులు తెల్లగానే ఉంటాయి. ఏంటి ఇక్కడ తేడా? మన చర్మము దాని చర్మం ఒకటే, మన రక్తపు రంగు దాని రక్తపు రంగు రెండు ఒకటే. కొన్ని జంతువులు ఆలోచించగలవు కూడా. అర్థమైనా? మరి తేడా ఏంటి? ప్రవక్త అన్నాడు, తేడాల్లో ఆత్మ. జంతువులు ఆత్మ కలిగిలేవు, మానవులు ఆత్మ కలిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రక్తం ఎవరు కార్చాలి? ఆత్మ కలిగిన వాడు, ఆత్మ కలిగిన వారి నిమిత్త రక్తం కార్చాలి. కాబట్టి ఇక్కడ ఆత్మ లేనిది ఆత్మ కలిగిన వారి నిమిత్త రక్తం కార్చినప్పుడు ఇక్కడ ఆత్మ మారటల్లా, శరీరం ఎలాగో మారదండి, ఆత్మ మారితే శరీరం మారుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ జంతువుల యొక్క రక్తము మానవుల యొక్క రక్తమే ఉన్న పాపాలు తొలగించలేకపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుడే వచ్చే దేవుడే కిందకి దిగి వచ్చి ఆయన ఆత్మను తీసుకొని వచ్చి, పరిశుద్ధత కలిగిన ఆత్మ, దాన్ని తీసుకొని వచ్చి దాన్ని సిలువ మీద కొట్టించి రక్తము కార్చాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అక్కడ జంతువుల యొక్క లక్షణాలు మానవుల లోపలికి వచ్చినప్పుడు మానవులు జంతువులుగా మారుతున్నారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పద్ధతులలాగా మారుతున్నాయి. అయితే ఈ దినము మన లోపలికి ఎవరి రక్తం యొక్క లక్షణాలు వస్తున్నాయి? ఎవరి రక్తం యొక్క లక్షణాలు వస్తున్నాయి? ఇప్పుడు మన నిమిత్త రక్తం కాచిన ప్రభువైన యేసుక్రీస్తు, కాబట్టి ఇప్పుడు మన లోపలికి ఎవరి లక్షణాలు రావాలంటే యేసుక్రీస్తు యొక్క లక్షణాలు రావాలి. కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు మన లోపల ఏం కనిపించాలంటే యేసు రక్తం కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మరి ఆ కాలం చేతే దేవుడు ఏం చేస్తాడంటే ఈ కాలానికి ఒక ల్యాబ్ టెక్నీషియన్ పంపించాడు. మీకు తెలిసే ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఏంటో విన్నారు ఎప్పుడన్నా? ల్యాబ్ టెక్నీషియన్,
ఈ ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఉందో లేదో దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఏం చేస్తారంటే నీకు ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, ఒక చీటీ రాస్తాడు. చీటీ రాసి ఏమంటాడు, ఫలానా ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి నీ రక్తం యొక్క పరీక్ష చేయించుకో, నీ రక్తం యొక్క నమూనా అక్కడేవు. అతను పరీక్ష చేసిన తర్వాత ఏ వ్యాధో చెప్తాడు, అప్పుడు నేను మందేస్తానంటాడు. డైరెక్ట్గా డాక్టర్లు అన్నిటికీ మందేశారు, అన్నిటికీ మందులు ఇచ్చారు. వాళ్ళు ముందు పరీక్ష చేయాలి, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర పంపించారు. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంటే నీ యొక్క రక్తం వారికి ఇవ్వాలి. వారి రక్తం తీసుకుంటారు, వారి రక్తం తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే నీ రక్తాన్ని పరీక్ష చేస్తారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు దాన్ని పరీక్ష చేసిన తర్వాత నీ రక్తంలో ఏ రక్త కణాలు తక్కువ ఉన్నాయి, ఏ రక్త కణాలు ఎక్కువ ఉన్నాయి, నీ రక్తంలో వ్యాధి ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి మొత్తం నీకు తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దాన్ని బట్టి నువ్వేం చేస్తావు, ఆ రక్త యొక్క నమూనా తీసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ ఇప్పుడు నీకు మందులు రాస్తాడు. ఆ మందులు వాడినప్పుడు నీకు వ్యాధి తగ్గుతుంది. ఆమేన్. నమ్ముతున్నారు? ఇదంతా మనకి జరిగే ఉంటుంది జీవితంలో ఎక్కడో చోట. మనం చూసే ఉంటాము, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము, మన ఇంట్లో వాళ్ళకు, ఇరుగు పొరుగు వాళ్ళకు, బంధువులకు, స్నేహితులకు ఈ సంఘటన జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే నేను చెప్పబోయే టెక్నీషియన్ ఎవరంటే ఈ కాలం ప్రవక్త విలియం మారిన్ బ్రన్హం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు నీ డాక్టర్ ఎవరంటే నీ సంఘ కాపరి. నీ సంఘ కాపరి ఏం చేస్తాడంటే, ఇదిగో నీ లోపల ఈ లోపం ఉందని ఇక్కడ నుంచి చెప్పినప్పుడు నువ్వేం చేయాలంటే ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలా? వర్తమాన పుస్తకం ధరించి చదువుతూ ఉండాలి. చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నీ వ్యాధి ఏంటో నీకు అర్థమవుతుంది, నీ రోగం ఏంటో నీకు అర్థమవుతుంది, నీ జబ్బు ఏంటో నీకు అర్థమవుతుంది, నీ ఇబ్బంది ఏంటో నీకు అర్థమవుతుంది, నువ్వు ఏం తప్పు చేస్తావు నీకు అర్థమవుతుంది, నీ పాపం ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావంటే, పాస్టర్ గారు ఈ పుస్తకం నేను చదువుతా ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటది? నీ వ్యాధి కుదిరింది, నీ జబ్బు నయమైంది, కాబట్టి ఆ పుస్తకం పట్టుకుని వచ్చి అయ్యా ఇదిగో నీ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పాడు. ఎవరు ఈ ల్యాబ్ టెక్నీషియన్ అంటే విలియం మారిన్ బ్రన్హం. ఆ పుస్తకం పట్టుకున్నావు. ఆ పుస్తకం పట్టుకున్నప్పుడు కొన్నిసార్లు చూడండి, ఆ వర్తమాన పుస్తకాలు చదువుతా ఉంటే మీకు తెలియదు, మీరు ఏడుస్తూ ఉంటారు. తెలియదు ఎందుకనో, రక్తము ఐ మీన్ కన్నీరు ఇలా కారిపోతూ ఉంటుంది. ఎందుకనంటే తెలియదు, అది ఎక్కడో మీ హృదయాన్ని గుచ్చింది, తాకింది, ఎక్కడో హృదయాన్ని బద్దలు చేసింది, దుఃఖం తనుకొని వచ్చింది. అయితే బాధాకరం ఏంటంటే ఈరోజు బైబిల్ చదవటానికి చాలా మందికి సమయం ఉండటంలా, ఇక వర్తమాన పుస్తకం ఎప్పుడు చదవాలి? అర్థమైనా? బైబిల్ చదవటానికి సమయం ఉండటంలా, వర్తమానం ఎప్పుడు చదవాలి? గమనించారా? అయితే గమనించండి, నీ ల్యాబ్ టెక్నీషియన్ని నువ్వు వాడుకోవటంలా. నీ ల్యాబ్ టెక్నీషియన్ నువ్వు వాడుకున్నప్పుడు నీ వ్యాధి అంటే నీకు తెలియదు, నీ రోగం తెలియదు. ఎలాగుంటుందంటే ఇప్పుడు అన్నీ జరిగిపోతున్నట్టుగానే ఉంటాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగానే ఉంటాయి. అయితే చివరికి వచ్చేపాటికి ఏది జరగదు. ఏంటి సమస్య అంటే ఏదో తప్పు జరుగుతూ ఉన్నది, అక్కడ కరెక్ట్ అవ్వాలి. ఆ కరెక్ట్ కావాలంటే నువ్వు వర్తమానంలోకి రావాలి. అది వచ్చినప్పుడు నువ్వు అక్కడ సరిచేయబడుతున్నావు. కాబట్టి ఆ రక్తం తీసుకున్న ఆయన ఏమంటాడంటే, అన్ని టెస్ట్ చేసిన తర్వాత నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అనుకో, నీకేం బాధ, పర్ఫెక్ట్గా ఉన్నావు అంటాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన దగ్గరికే నీ రక్తం యొక్క నమూనా ఇచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయమన్నావు. నీ డిఎన్ఏ టెస్ట్ అంటే ఏంటో తెలుసా? నువ్వు తండ్రివి అవునా కాదా, ఐ మీన్ క్షమించండి, నువ్వు తండ్రిలో ఉన్న రక్త కణము నీలో ఉన్నదా లేదా తెలియాలంటే నీకు డిఎన్ఏ టెస్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే నాకు పోయిన వారము, పోయిన మంగళవారం నాకు సంఘటన తెలిసింది. ప్రపంచ దేశాల్లో యూదుల్ని చెదరగొట్టిన తర్వాత యూదులు ప్రపంచ దేశాలకు పారిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటే ప్రపంచంలో యూదులు లేని దేశం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారు, చాలా చోట్లకి వెళ్ళిన తర్వాత యూదులు మనం చెప్పుకుంటే చంపేస్తారని వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఆ దేశవాసులే అని వాళ్ళు పేర్లు మార్చేసుకున్నారు. అయితే మీకు చెప్పబోయేది ఏంటంటే, వాళ్ళు నారాకోడూరులో కూడా ఉన్నారు, ఇక్కడికి వచ్చి పేర్లు మార్చేసుకున్నారు. వాళ్ళ ఆచారాల పద్ధతులు ఇప్పటికి కూడా, వాళ్ళు శనివారం ఏమి తినరు, శనివారం ఏ పనులు చేయరు. ఇక్కడ నారాగోడూరు గట్టిగా 10 కిలోమీటర్లు ఉంటుంది మనకి, వాళ్ళు ఏ పనులు చేయరు, పేర్లు మొత్తం మార్చేసుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక న్యూస్ వచ్చింది, ప్రవక్త చెప్పిన న్యూస్. ఏ న్యూస్ అంటే వాళ్ళందరూ తిరిగి ఇజ్రాయెల్కి రావాలి. ఆ న్యూస్ వాళ్ళని చేరింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా మేము యూదులము, మా దేశం వెళ్ళిపోతామని అడిగారు. పేర్లు ఏమున్నాయి? సుబ్బారావులు, అప్పారావులు, భాషాలు, మోషాలు పేర్లు ఉన్నాయి. నువ్వు యూదులు అని గ్యారంటీ ఏంటి?
ఇక్కడ ఆధార్ కార్డు నీకున్నది, ఇక్కడ ఓటర్ కార్డు నీకున్నది, ఎందుకంటే నువ్వు వచ్చి 300 ఏళ్ళు 500 ఏళ్ళు అయిపోయినది. ఎలాగా? వాళ్ళు ఏమంటే తెలుసా, నా రక్తం టెస్ట్ చేసుకోండి, చెక్ మై బ్లడ్. అదేంటి రక్తం టెస్ట్ చేస్తే నువ్వు యూదుని ఎలా తెలుస్తుంది? ప్రపంచంలో అందరికన్నా కానీ యూదుల రక్తంలో తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, చెక్ మై బ్లడ్ దెన్ టెల్ మీ దట్ వెదర్ ఐఎమ్ జూ ఆర్ నాట్. నా రక్తం పరీక్ష చేసిన తర్వాత చెప్పు నేను యూదునో కాదో. ఏంటో ధైర్యం, నీ తండ్రి డిఎన్ఏ నీ లోపల ఉండాలా? ఆమేన్. నేను గతంలో కూడా చెప్పాను, అంటే దీని సందర్భం సరిపోదని చెప్తున్నా, అది పోల్చకూడదు, అది మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. మొన్న కూడా చెప్పినట్టున్నాను నేను, ఎన్డీ తివారీ ఇదేమంటారు ఆ పేరు, గవర్నర్గా చేశాడు, మనకు కూడా చేసినట్టున్నా, కరెక్ట్గా గుర్తులేదు నాకు, చేసినట్టున్నాడు, నాకు అంత అవగాహన ఉండదు వాటి గురించి. అయితే ఆ పేరు మాత్రం నన్ను అదే ఆ అంశము నన్ను ఆకర్షించింది, ఎందుకంటే మనకి బైబిల్ రిలేటెడ్గా ఉన్నది అది. ఆయన ఒకప్పుడు ఒక స్త్రీతో జీవించున్నాడు, జీవించి కుమారునిగా ఉన్నాడు రహస్యంగా. ఈయన గవర్నర్ అయిపోయాడు, దాదాపు 80-90 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఆ వయసులో ఆ కుమారుడు వచ్చి నాన్న అని పిలిచాడు ఒకరోజు. నువ్వు నాన్న అని పిలిస్తే అసలు నువ్వెవడికి పో అన్నాడు, నువ్వెవడో నాకు తెలియదు అన్నాడు, నువ్వు నా కొడుకు కాదన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు యొక్క తల్లి బాధపడింది. ఎందుకని బాధపడింది? బాధపడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నువ్వు నా కుమారుడివే, ఎక్కడ ఇది చెప్పొద్దు అంటే ఆమె కాముగా ఉండదు. ఇన్నేళ్ళు 35-40 ఏళ్ళు ఆ పిల్లడికి కాముగా ఉండేది. అయితే అతను ఏమన్నాడు, నా కుమారుడివి కాదు అన్నాడు. ఇప్పుడు నా కుమారుడు కాదు అంటే ఆ తల్లి ఏమనుకుంటుంది? ఇప్పుడు నేను నీకు కనకుండా ఇంకోటి కన్నానంటే మరి నేనేమవ్వాలి? ఇప్పుడు ఆమె యొక్క దాన్ని ఏమంటారు, ఆమె ప్రతిభత అని చెప్పుకోవడానికి నిరూపించుకోవాలి ఆమె. కాబట్టి ఏమని చేసిందంటే, కొడుకు కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు నేను నీకు పుట్టలేదంటే మరి ఇంకొకరికి పుట్టినట్టయితే మా అమ్మ తప్పు చేసినట్టు కదా, కాబట్టి నేను డిఎన్ఏ టెస్ట్కి వెళ్తానన్నాడు. ఏం డిఎన్ఏ టెస్ట్ ఏం తెలుస్తుంది? నిజంగా తండ్రికి నీ కొడుకు అయితే డిఎన్ఏ బయట పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడు, డిఎన్ఏ టెస్ట్కి రెడీ అన్నాడు. ఆయన ఎండితే తక్కువ, నేను కూడా రెడీ అన్నాడు. ఈయన బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు, ఆయన బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. అయితే రిపోర్ట్ వచ్చింది. రిపోర్టు అంటే కోర్టులో జరిగింది మొత్తం అంతా. ఈ రిపోర్ట్ రాగానే ఎన్డీ తివారీ చూపించారు, అయ్యా మరి ఆయన రక్తము నీ రక్తము ఒకటే, కోర్టుకి వెళ్ళాలన్నాడు. ఈయన అన్నాడు, కోర్టుకి అవసరం వెళ్ళాల్సిన అవసరం లేదు, నా కొడుకు ఒప్పుకుంటున్నా అన్నాడు. నేను అంటున్నా ఇక్కడ ఏం డిసైడ్ చేసింది, డిఎన్ఏ రక్త కణము. ఏమన్ ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీవు కూడా నిజంగా ఆయన యొక్క కుమారుడు అయితే అదే రక్త కణము అదే డిఎన్ఏ నీ లోపల ఉండాలి. హల్లెలూయా. గమనించండి, ఆ డిఎన్ఏ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు మొరపెడితే ఆయన ప్రార్థించాడు, ఆయన సమాధానం ఇస్తాడు. ఎందుకంటే అది ఆయన యొక్క కుమారు రక్తమై ఉన్నది, ఆయన స్వరక్తమై ఉన్నది. ఆ రక్త కణము నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దినము యూదులు ఏమంటున్నారు, మా రక్తం పరీక్షించండి. అసలు ఎంత అది మీకు ఎలా ఉంది నాకు తెలియట్లా, కానీ నాకైతే ఒళ్ళంత ఒక రకంగా ఉన్నది. వాళ్ళకి ఇంకే ఆధారం లేదు. ఓటర్ కార్డు నువ్వు ఇండియావాడు అని చెప్తుంది, నువ్వు ఆంధ్రవాడు అని చెప్తుంది, ఆధార్ కార్డు ఇండియావాడివి ఆంధ్రవాడు అని చెప్తుంది, పాన్ కార్డు ఇండియావాడివి ఆంధ్రవాడు అని చెప్తున్నది. చుట్టుపక్కల మొత్తం నిన్ను 50 ఏళ్ళు చూస్తాను, నువ్వు ఇక్కడే పుట్టావు కదా అంటున్నారు. ముసవాళ్ళు మొత్తం పోయారు, ఉన్నవాళ్ళేమో వీళ్ళు. వీళ్ళ పద్ధతులు ఇప్పటికీ ఆంధ్రాలో ఉన్నా ఇక్కడే ఉన్నా అన్ని 100 సంవత్సరాలు వాళ్ళు దేశం వదిలి బయటకు వచ్చినా ఇప్పటికీ వాళ్ళు శనివారం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు యూదుడో కాదు నీకు అర్థమైపోతుంది. వాళ్ళ ఎలాంటి మార్పు లేదు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మేము మా దేశం వెళ్ళిపోతాం. అయితే ఇజ్రాయెల్ దేశం కూడా ఒకటి ప్రకటించింది, ప్రపంచంలో ఉన్న యూదులారా వచ్చేయండి, మన టైం వచ్చింది వచ్చేయండి. ఎందుకంటే గమనించిన ప్రవక్తకు మాట చెప్పాడు, ఎత్తబాటు అనేది మనకి అనుచరులమైన మనకి వ్యక్తిగతం, యూదులకి రాజ్యముగా వాళ్ళు పైకి ఎత్తబడతారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ ఒక చోటకే చేరాలి, ఒక చోటే ఉండాలి, దాంట్లో నుంచి దేవుడు వాళ్ళ మొత్తాన్ని పిలుచుకుంటాడు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు, ఆ దేశం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇతను ఇండియాలో పుట్టి ఉండొచ్చు, వాళ్ళ పితరులు అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, ఇండియాలో పుట్టి ఉండొచ్చు, అన్ని హక్కులు ఇక్కడ అన్ని కలిగి ఉండొచ్చు. అయితే ఇతను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ దేశం రావాలంటే నీకు ఆ దేశం పౌరసత్వం ఇవ్వాలి కదా. అయితే వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు యూదులు అని నిరూపించుకో, మా దేశ పౌరసత్వం నీకు ఇస్తాం. నువ్వు ఇక్కడ ఉండి నువ్వు అక్కడికి వెళ్ళాలంటే యూదులు అని నిరూపించుకోవాలి.
अदे निरूपिंचुकुन पत्रं कलिगि नुव्वु आ देश एयरपोर्ट्लो दिग्गाने नीकु अक्कड पास्पोर्ट् इस्तुन्नारु नुव्वु यूदुडिवनि ఎలాంటి ధన్యత వాళ్ళు కలిగి ఉన్నారు. 2000 సంవత్సరాలు పారిపోయారు, ఎక్కడికి వెళ్ళారు తెలియదు, మరణానికి భయపడి పారిపోయారు. ఈ దినం వచ్చేసరికి ఎక్కడ ధైర్యం? వాళ్ళకి అర్థమైపోయింది ఇది ముగింపు, అంతం వచ్చేసింది, అనుజులు రెడీ అయిపోయారు. వీళ్ళు వెళ్ళిపోతున్నాడు, రేడో రేపు వెళ్ళిపోతారు వీళ్ళు. ఇక పోవాల్సింది మనమే. ఈ లోపాన మనం సర్దుకుందాం, మన దేశం మనం వెళ్ళిపోదాం, మన మన అక్కడికి వెళ్ళిపోదాం, పరిణి గొప్పలో అక్కడ చేరదామని చెప్పి వాళ్ళంతా సిద్ధపడతా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం ధైర్యం అంటే వాళ్ళ రక్తం మీద వాళ్ళకి ధైర్యం. వాళ్ళ రక్తంలోనే వాళ్ళ నమ్మకం ఉన్నది, వాళ్ళ రక్తంలోనే విశ్వాసం ఉన్నది. నేను యూదుడు అనే విశ్వాసం వాళ్ళకి గుండెల్లో కాదు, రక్తం వాళ్ళ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అయితే గమనించండి, చిందించిన యేసు రక్తము ఈరోజు మన తరపున మాట్లాడుతున్నాను. వాళ్ళ ఉన్న రక్తం ఇదిగో మా రక్తము చెప్తూ చూడని అంటున్నారు. అయితే మనం ఆ రక్తం కలిగి లేము. మన తరపున ఇదిగో ఈయన రక్తం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ దినము నీ తరపున నా తరపున ఈ రక్తం మాట్లాడుతున్నది. హల్లెలూయా. కాబట్టి నీ రక్తము నువ్వు కాచాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన నిమిత్తం రక్తం కాచేస్తున్నాడు, ఆ రక్తమే నీ నిమిత్తం మాట్లాడుతున్నది. కాబట్టి ఆ రక్తం ఏమంటుందంటే సిద్ధపడండి. ఇప్పుడు మనం కొద్దిసేపట్లో ప్రభురాత్రి భోజనం తీసుకోబోతున్నాం. ఈ ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు నువ్వు ద్రాక్షరసం తీసుకుంటావేమో. ఏ ద్రాక్షరసం అంటే అది ఈ రక్తము. ఈ రక్తము నువ్వెందుకని ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను నువ్వు పరీక్షించుకోవాలంటే ఆ రక్తము నీలో ఉన్నదా, ఆ రక్తము నీ పైన ఉన్నదా, ఆ రక్తము నీ పాపాలను కడిగినదా, నువ్వు మారావా లేదా అని నేను నువ్వు పరీక్షించుకొని నువ్వు ఆ రక్తం తీసుకోవాల్సి ఉన్నది. అసలు ఆ రక్తం పేరు చెప్తేనే ఏదంటే వెన్నులోంచి వణుకొస్తుందండి. మరి మీకు ఎలాగుందో నాకు తెలియటల్లా. నాకైతే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి దాని గురించి కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు, అవి గుండెలు ఇట్లా పిండేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి అంత పవిత్రమైన రక్తము మీ దగ్గరికి చేతులతో పట్టుకుని రావాలంటే అది ఎలాగుండాలి? ఒక విధంగా ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేటప్పుడు భయంతో వణుకుతో ఆ రక్తం తీసుకుని వస్తాడు కదా, అలాగా యేసుక్రీస్తు రక్తాన్ని మేము మీ మధ్యలోకి తీసుకుని వస్తున్నాం. అదే భయము. ఏమన్నా ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో, తప్పు దేమో జరుగుతుందేమో, ఎవరన్నా కానీ సరిగా లేకుండా దీన్ని తీసుకుంటారేమో, ఎవరన్నా వాళ్ళు వాళ్ళు పరీక్ష చేసుకోకుండా ఏదో ఆలాపన ఉండి తీసుకుంటారేమో అని అనుదినము ప్రభురాత్రి భోజనం అంటే ఒక రకమైన భయం ఉంటుంది. మరి తీసుకున్న వాళ్ళకి మీకు ఆ భయం ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఇచ్చే నాకు మాత్రం ప్రతిసారి భయమే. నాకు ఎలా ఉంటుంది అంటే ఎందుకు వచ్చింది రా బాబు ఈ ప్రభురాత్రి భోజనం మళ్ళీ అని ఉంటుంది భయం. ఏమో ఎక్కడన్నా ఎవరన్నా తప్పు చేసి వచ్చేసి అలాగే తీసేసుకుంటున్నారేమో, ఏమైనా అయిపోతారేమో, వాళ్ళు వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో, వాళ్ళు సరిగా అర్థం చేసుకుంటున్నారో లేదో తెలియదు, వాళ్ళు సరిగా ప్రార్థన చేస్తారో లేదో తెలియదు, వాళ్ళ వాక్యాలు సక్రమంగా ఉంటారో లేదో తెలియదు, ఎలాగంటే అలాగ వచ్చేస్తారేమో, ఏదో ఒక ఇది పని కదా, ఏదో ఒక కార్యక్రమం కదా, ఏదో ఒక డ్యూటీ కదా, ఒక భోజనమే కదా తీసుకుంటే పోలా అన్నట్టుగా వచ్చేస్తారని చెప్పి ఒక భయం లోపల, అది వణుకు తెప్పిస్తున్నది. ఎందుకంటే బైబిల్ అంటుంది మిమ్మల్ని మీరు పరీక్షించుకున్న ఎడల మీ దగ్గరికి ఏ ఇబ్బంది రాదు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా కానీ దాన్ని తీసుకుంటే బైబిల్ అంటుంది అనేక మంది మనలో నిద్రించారు, అనేక మంది ఇంకా రోగులుగా ఉన్నారు. ఏంటి కారణం అంటే ఎవరిని వాళ్ళు పరీక్ష చేసుకోవటంలా. దే ఆర్ నాట్ టెస్టింగ్ దెమ్సెల్వ్స్ బట్ దే ఆర్ కమింగ్ టు ది లార్డ్స్ అపాయింట్ దే ఆర్ టేకింగ్. గమనిస్తున్నారా? వాళ్ళు ఏమాత్రం పరీక్ష చేసుకోకుండా వాళ్ళ ప్రభురాత్రి భోజనానికి వచ్చేసి అక్కడ నేరుగా తీసేసుకుంటున్నారు. ఏం అందరు తీసుకున్నారు కానీ నేను తీసేసుకుంటా. ఇదేంటంటే లైన్లో నుంచి ఏదో పంచిపెడితే తీసుకునేది కాదండి, ఇది విలువైన రక్తం. ఇది పరలోక నుంచి తీసుకుని వచ్చి నీ కోసం ప్రత్యేకించగా చిందించబడే రక్తం. ఇది ఇందాక మనం ఆయన చూసాం, మేకులతో కొట్టినప్పుడు రక్తం గారన్నది, చేతుల్లో మేకలు కొట్టారు, కళ్ళలో మేకలు కొట్టారు, ఒళ్ళంతా గాయాలండి. ఆ రక్తము ఇప్పుడు నీ ముందుకు వస్తున్నది. నువ్వు దాని ద్రాక్షరసంగా చూడొద్దు, గాయపడి చిత్తగొట్టబడి ఆయన శరీరము రొట్టె మాదిరిగా నీ ముందుకు వస్తుంది. నువ్వు అది ఇదిగో ఇది ఏదో ఒక గోధుమ పిండితో చేసుకొచ్చింది ఆశీర్వాదం, ఇంకా ఏదో కంపెనీ తయారు చేసుకొచ్చారు రొట్టె కాదండి, అది ఆయన యొక్క శరీరము. ఏబేల రక్తం మాట్లాడింది, ఈ రక్తం మాట్లాడుతుంది. ఏబేల భూ సంబంధి, యేసు పర సంబంధి.
భూసంబంధ రక్తం మాట్లాడినప్పుడే దేవుణ్ణి చేరితే మరి పరసంబంధి, ఆయనే భూమి మీద కుమారుడిగా వచ్చున్నాడు. మరి ఆయన రక్తం మాట్లాడితే అది ప్రపంచం మొత్తం వినబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనం తీసుకున్న రక్తం ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. కాబట్టి మనం ఏం చేద్దాం, ఏం చేద్దాం, మనం మన పరీక్ష చేసుకొని ఆ యొక్క రక్తాన్ని, ఆ యొక్క శరీరాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇది ఈ కొద్దిసేపు ఇప్పటి నుంచి ప్రభురాత్రి భోజనం తీసుకునేప్పుడు ఈ కొద్ది సమయము ఇదేంటంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకునే సమయం, దేవుని ముందు మిమ్మల్ని మీరు పెట్టుకునే సమయం. ఆయన ముందు మీ విన్నపాలు పెట్టుకోండి, మీ తప్పులు పెట్టండి, మీ పాపాలు పెట్టండి. ఏవైతే చేశారో మీకే తెలుసు, మీరు చెప్పకపోయినా దేవుడు తెలుసు. అయితే దేవుడు ఈ సమయంలో ఏం చేస్తారంటే మీరు అవి చెప్తారా లేదా అని చూస్తాడు. ఒకవేళ కొట్టేయాల్సిన పాపాలు ఉంటే దేవుడు ఇక్కడే ఈ రాత్రి వాటిని కొట్టేస్తాడు. మీరు దేవుడి ముందు చెప్పకుండా కానీ మీతో పాటు తీసుకెళ్తే అవి మీతో పాటు వస్తాయి ఇంటికి. కాబట్టి ఈ రాత్రి మీ పని ఏంటి? ఒప్పుకోవటం, విడిచిపెట్టడం, రెండు. ఒప్పుకోవటమే కాదండి, ఒప్పుకోవటం, విడిచిపెట్టడం. కాబట్టి ఈ రాత్రి మన యొక్క పని ఏంటంటే ఆ పరిశుద్ధమైన రక్తం తీసుకుంటున్నాం కాబట్టి, ఆ పరిశుద్ధమైన శరీరం మనం తింటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన పాపాన్ని ఒప్పుకోవటం, దాన్ని విడిచిపెట్టడం. అయ్యా ఇదిగో ఈ విషయంలో నేను బలహీనుణ్ణి, ఈ విషయంలో నేను బలహీనరాలిని, కాబట్టి అయ్యా ఇదిగో అవసరమైతే నా నోటిని అదుపులో పెట్టు, అవసరమైతే నా కంటిని అదుపులో పెట్టు, అవసరమైతే నా చేతిని అదుపులో పెట్టు, అవసరమైతే నా కాలుని అదుపులో పెట్టు, అవసరమైతే నా మనస్సుని, నా ఆలోచనని అదుపులో పెట్టు ప్రభు అని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి బతిమలాడుకోవాలి. దాని కొరకు మీకు కొద్ది సమయం ఇప్పుడు ఇస్తున్నాం. ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీరు ఏం చేయాలంటే దేవుని ముందు మరపెట్టండి, దేవుడితో మాట్లాడండి, ఆయన సమాధానం ఇచ్చేంత వరకు ఆయన వదిలిపెట్టకండి. అలాంటి ప్రార్థన ఇప్పుడు మనకు కావాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ కమ్యూనియన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. గాడ్ బ్లెస్.